ब्रोकली सूप। స్టార్ట్ చేద్దాం। కొంచెం ఆయిల్ తో పాన్ ని గ్రీస్ చేసుకుందాం। జస్ట్ గ్రీస్ చేసుకోవడానికి మాత్రమే ఆయిల్ యూస్ చేయాలి। ఇప్పుడు మనం ముందుగా ఇందులోకి బ్రోకలీ వేసి లైట్ గా సాటే చేసుకుందాం। तो ब्रोकली ने लाइट का मनो इला सॉटे चेसुकुन्ना। నేను ఒక్క 2 నిమిషాలు ఇలా మూత కూడా పెట్టేస్తున్నాను। సో బ్రోకలీ కొంచెం కుక్ అయిపోయింది అనుకుంటే మనం దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఇలా మనం నేచురల్ గా ఒక వెజిటబుల్ ని గ్రైండ్ చేసి వేసుకొని థిక్నెస్ తయారు అన్నది బెటర్ ఆప్షన్ దన్ కార్న్ స్టార్చ్ और मैदा मैदा कूडा चाला मंदी ऐड चेस्तू उंटारु। सो इप्पुडु ई ब्रोकली पीसेस नी ग्राइंड चेसुकुन्नाम। इदी ग्राइंड अय्ये लोपु नेनु कोंचेम उल्लिपाय मुक्कलु वेसुकुंटुन्नानु, अलागे कोंचेम मिरियालु। मनकु मिरियालु डैजेशन की कूडा चाला बागा हेल्प चेस्तायि। अंड ब्रोकली ग्राइंड चेसेटप्पुडु नेनु कोंचेम पालु यूज चेस्तुन्नानु। सो पालु कूडा चाला मंदी वेट लॉस अवालनुकुने वाळ्ळु पालु तीसुकोवच्चा अनुकुंटारु। इंदुलो कोंचेम प्रोटीन अन्नदि मनकि याड अवुतुंदि। अंड चाला तक्कुव क्वांटिटीलो तीसुकुंटुन्नामु। सो इप्पुडु ग्राइंड चेसुकున్న బ్రోకలీ అండ్ పాలు కూడా యాడ్ చేసుకుందాం। అలాగే బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్। సో మనకి పొటాటోలో కూడా కొంచెం ఫైబర్ అన్నది లభిస్తుంది। స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పొటాటో క్వాంటిటీని తీసుకోకుండా లైట్ గా తీసుకుంటే సరిపోతుంది। ఇది మనకి సూప్ థిక్నింగ్ కి కూడా హెల్ప్ చేస్తుంది। అండ్ అలాగే ఒక క్రీమీ టెక్స్చర్ అన్నది కూడా మనకి సూప్ లో ఫామ్ అవ్వాలి అంటే పొటాటోని యాడ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్। కొంచెం ఉప్పు వేసుకుందాం। ఆ పచ్చదనం పోవడానికి ఇలా లైట్ గా ఒక్కసారి మనం సాటే చేసుకొని కొంచెం మనం ఈ సెలరీ లీవ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇందులో కూడా మనకి చక్కటి ఫైబర్ అన్నది లభిస్తుంది। గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి ఆల్వేస్ గుడ్ కాబట్టి మీ దగ్గర సెలరీ లేకపోతే మీరు మింట్ అంటే పుదీనా గాని కొత్తిమీర గాని ఏవైనా యాడ్ చేసుకోవచ్చు। ముందుగా కొంచెం నీళ్లు పోసుకుందాం, సూప్ కదా వాటరీగా రావాలి। ఇప్పుడు కొంచెం సెలరీ లీవ్స్ ని ఇలా కట్ చేసి వేసుకుందాం। నేను స్టెమ్స్ తో సహా వేసుకుంటున్నాను ఎందుకంటే స్టెమ్స్ లో కూడా మనకి చక్కటి ఫైబర్ లభిస్తుంది। మూత పెట్టి సూప్ ని బాగా బాయిల్ చేసుకోవాలి। కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం। సూప్ చక్కగా బాయిల్ అయిపోయింది। అండ్ అంతే కాకుండా మనం మ్యాష్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోవాలి కూడా। అండ్ అలాగే బ్రోకలీని పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి థిక్గా కూడా అనిపిస్తుంది। సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాను। ब्रोकली सूप रेडी अयिपोयिंदी।
బ్రోకోలీ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, సెలరీ ఆకులు కొద్దిగా, బ్రోకోలీ ఒక కప్పు, పాలు 2 టీ స్పూన్లు, మిరియాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంప 1. బ్రోకోలీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత బ్రోకోలీని సాటే చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా పాలు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే పాన్ లో కాస్త ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, బ్రోకోలీ పేస్ట్, ఉడికించిన ఆలు, ఉప్పు వేసుకొని లైట్ గా సాటే చేసుకుని నీళ్లు పోసి కొంచెం సెలరీ ఆకులు వేసి మూత పెట్టి సూప్ ని బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రోకోలీ సూప్ రెడీ.